हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। आई एम योर चेफ चैतन्य कौतरपु। मन सब्सक्राइबर्स కొంతమంది మ్యాగీ తో సింపుల్ గా అయిపోయే రెసిపీస్ చేయమని కామెంట్ చేశారు। సో ఈ రోజు మనం మసాలా మ్యాగీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఈ కరోనా వల్ల నేను స్ట్రీట్ ఫుడ్ ని చాలా మిస్ అవుతున్నానండి। నా అలాగే మీరు కూడా స్ట్రీట్ ఫుడ్ ని మిస్ అవుతున్నారా? అయితే మీ కోసం నేను స్ట్రీట్ ఫుడ్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నానండి। అంటే స్ట్రీట్ ఫుడ్స్ లైక్ పావ్ బాజీ, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా ఇలా చాలా అంటే చాలా రెసిపీస్ పోస్ట్ చేయబోతున్నాను। సో స్టే ట్యూన్ టు మై ఛానల్। ఈ సిరీస్ని ముందుగా ఈ మసాలా మ్యాగీతో స్టార్ట్ చేయబోతున్నాను। ముందుగా మసాలా మ్యాగీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం। సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిరపకాయలు, ఒక టమాటా మరియు మ్యాగీ నూడిల్స్ అండ్ మ్యాగీ మసాలా। ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి। నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేగనివ్వాలి। ఈ మసాలా మ్యాగీని మన ఇంట్లో దొరికే ఉల్లిపాయలు, టమాటాలతో చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి। దీన్ని మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ గానో లేకపోతే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు। ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేపుకోవాలి। వైజాగ్ రుచికొండ దగ్గర ఈ స్ట్రీట్ స్టైల్ మ్యాగీ చాలా అంటే చాలా ఫేమస్। నేను రుచికొండ వెళ్ళిన ప్రతిసారి అక్కడ స్ట్రీట్ స్టైల్ మ్యాగీ ట్రై చేయాల్సిందే, ఎందుకంటే ఆ బీచ్గాల్లో వేడివేడి మ్యాగీ తింటూ ఉంటే అబ్బా అదో తెలియని హ్యాపీనెస్ అండి। ఈ వీడియో చూసే వాళ్ళలో వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి। ఇప్పుడు ఈ టమాటాలు బాగా వేగిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు మరియు మ్యాగీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఆ తర్వాత 1.5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి। ఈ నీళ్లు ఎన్ని పోసుకోవాలన్నది మీ ఇష్టం అండి। కొంతమంది డ్రైగా తింటూ ఉంటారు, కొంతమంది సూప్గా ఉంటే తింటూ ఉంటారు అన్నమాట। సూప్గా కావాలంటే నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి, డ్రైగా కావాలనుకుంటే మీరు నార్మల్గా మ్యాగీ చేసేటప్పుడు ఎన్ని నీళ్ళు వేసుకుంటారో అన్ని వేసుకుంటే సరిపోతుంది। నీళ్లు పోసుకున్న తర్వాత మ్యాగీ వేసుకొని బాగా ఉడకనివ్వాలి। ఆ మ్యాగీ నూడిల్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన సింపుల్ అండ్ టేస్టీ మసాలా మ్యాగీ రెడీ। మీకు మ్యాగీ నూడిల్స్ నార్మల్గా చేసి బోర్ కొట్టేసిందే, అయితే ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది। చివరిగా మీ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ ఏంటో కామెంట్ చేయండి। దాన్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నా స్ట్రీట్ ఫుడ్ సిరీస్లో పోస్ట్ చేస్తాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి। థ్యాంక్ యూ।